చాలా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే 2 డేస్ నుంచి నేను ఈ కేస్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ కోసం ఇన్వెస్టిగేట్ చేస్తూనే ఉన్నానండి ప్రతి ఒక్కరికి అంటే నాకు తెలిసిన కాంటాక్ట్స్ లో నేను కాల్ చేయడము అసలు ఏమైంది అని కనుక్కుందాము అసలు ఏంటి విషయం అని చాలా ఒక 2 డేస్ నుంచి నేను ట్రై చేస్తున్నాను ఐ హోప్ మీకు అందరికి తెలిసే ఉంటుంది గురుకుల పాఠశాలలో ఒక అమ్మాయి 2 డేస్ బ్యాక్ చనిపోయింది తెలిసే ఉంది కదండి 8th క్లాస్ స్టూడెంట్ వన్ డే బిఫోర్ అమ్మాయి హాస్టల్లో జాయిన్ అయింది అంటే ఒక్క రోజు వచ్చింది అమ్మాయి అంతే సడన్ గా ఆ అమ్మాయి పాప కొలాప్స్ అయి చనిపోయిందంట భోజనం చేసిన ఒక అరగంటకి పాప కొలాప్స్ అయి చనిపోయింది ఇది అందరికీ తెలిసిన న్యూసే నా ఓన్లీ కన్సర్న్ ఏంటంటే యానిమేషన్ పప్ కేసులో అందరూ వచ్చారు అందరూ ఫైట్ చేశారు అన్నీ చేశారు మరి ఈ చిన్న బిడ్డ విషయంలో ఎందుకు ముందు రాలేకపోతున్నారు అంటే గిరిజనల్ పిల్లానా ఆ గిరిజనల్ పిల్లానా ఎవ్వరు లేరండి ఆ పాప గురించి ఫైట్ చేయడానికి ఏ ఒక్కరు ముందుకు రాలేదు ఆ అమ్మాయి ఫుడ్ పాయిజన్తో చనిపోయిందంట ఫుడ్ పాయిజన్తో ఎలా చనిపోతుందండి ఫుడ్ పాయిజన్ అయితే అందరి పిల్లలకి అవ్వాలి ఫుడ్ పాయిజన్ ఫస్ట్ సింప్టమ్ ఏంటి వామిటింగ్స్ అండ్ మోషన్స్ డయేరియా అది ఏది లేకుండా అమ్మాయి కొలాప్స్ అయి చనిపోయింది మెయిన్ ఫస్ట్ థింగ్ ఏంటంటే అక్కడ స్టాఫ్ ఎవ్వరు లేరు బాధాకరమైన విషయం ఏంటంటే ఒక హాస్టల్ అయి ఉండి స్టడీ అవర్స్ లో ఒక టీచర్ అన్న మినిమం ఒక ఫ్యాకల్టీ ఒక వార్డెన్ ఒక ఇన్ఛార్జ్ ఎవ్వరూ లేరు ఆ చిన్న బిడ్డను ఎవరు తీసుకెళ్లారు తోటి విద్యార్థులు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఆ బిడ్డను తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయించారు సచ్ ఎ పిటీ ఇన్సిడెంట్ రియల్లీ నాకు తెలిసి ఇలాంటి ఇన్సిడెంట్స్ నేను ఎప్పుడూ వినలేదు అయినా గురుకుల పాఠశాల వచ్చేసి ఇట్ ఈజ్ గవర్న్ బై ది గవర్నమెంట్ అది మొత్తం బాధ్యతలంతా చూసుకుంటుంది గవర్నమెంట్ ఫుడ్ పాయిజన్ అంటే ఫుడ్ అంత మంచి హై అండ్ క్వాలిటీ ఫుడ్ వేస్తున్నారనమాట పిల్లలకి అంటే ఫుడ్ పాయిజన్ అని అంటున్నారు మరి ఫుడ్ పాయిజన్ కూడా వెరీ లైట్గా తీసుకుంటున్నారు ఆ ఫుడ్ కూడా మీరు క్వాలిటీ లెస్ ఫుడ్ పెడుతున్నారనమాట పిల్లలకి మరి స్టాఫ్ ఏమయ్యారండి ఒక్క టీచర్ లేరా ప్రిన్సిపల్ లేరా అంటే ఒక హాస్టల్ రన్ చేయడానికి ఒక నర్స్ ఉండాలి ఒక డాక్టర్ ఉండాలి ఎస్ ఆర్ నో ఒక నర్స్ ఆర్ డాక్టర్ షుడ్ బి ఇన్ ది హాస్టల్ ఫస్ట్ ఎయిడ్ కూడా లేదు అంటే పిల్లలు ఆ పిల్లని తీసుకెళ్లారు హాస్పిటల్ కంటే ఎంత వర్స్ట్ సినారియో అది ఆ సినారియోలో పేరెంట్స్ వచ్చి ఫైట్ చేస్తే పేరెంట్స్ని అరెస్ట్ చేస్తారా స్టాఫ్ని ప్రిన్సిపల్స్ని నువ్వు అక్కడ ఏం జరిగింది ఇన్సిడెంట్ ఏది తెలుసుకోకుండా తల్లిదండ్రులు తన పిల్లలు పోగొట్టుకొని ఘోషిస్తుంటే తల్లిదండ్రులు తీసుకెళ్లి అరెస్ట్ చేస్తారా అంటే ధర్నా చేస్తున్నారనా అంటే న్యాయం కావాలని పోరాడుతున్నందుకు అన్యాయంగా తీసుకెళ్లి జైల్లో పెడతారా మిస్టర్ ప్రశాంత్ అనే వ్యక్తి ఈ అమ్మాయి ఎవరైతే ఈ అమ్మాయి ఈ పాప చనిపోయిన పాప లాస్ట్ కేసులో చైత్ర అనే చిన్న బిడ్డ చనిపోయింది కదండి అదే గ్రామస్తురాలు అదే గ్రామస్తురాలకి చెందిన ఈ పాప లాంగ్ అంటే ఫార్ రిలేటివ్ అంటే దూరపు చుట్టాలు అవుతుంది ఈ పిల్ల ఈ గిరిజనుల పిల్ల చనిపోయినందుకు వీళ్ళు నిరాశన వ్యక్తం చేస్తుంటే అసలు న్యాయం కోసం పోరాడుతుంటే తల్లిదండ్రులు తీసుకెళ్లి ఒక డేలో జైల్లో పెడతారు ఆ పాప డెడ్ బాడీ ఏమో హాస్పిటల్లో ఉంది తల్లిదండ్రులు బిడ్డలు పోగొట్టుకున్నారని బాధలో ఉంటే ఇక్కడ తీసుకెళ్లి ఏసీపీ గారు మరి అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ మరి ఎవరో కానీ నిజంగా హైలీ అప్రిషియేట్ ఎవరైనా తన పిల్లని పోగొట్టుకున్న బాధలో ఇంకా తీసుకెళ్లి ఆదరించాలా కానీ అరెస్ట్ చేయడం ఏంటి టుడే వీఆర్ రియల్లీ డెడ్ బికాస్ ఎవ్వరు ఫైట్ చేయట్లేదు అంత పెద్ద పెద్ద కేసెస్ అనిమేషన్ పప్ కేసులు అందరూ వచ్చేసారే మరి ఈ బిడ్డ గురించి ఎవరు వస్తున్నారండి ముందుకి ఎవరు ఫైట్ చేయడానికి రావట్లేదు ఫుడ్ పాయిజన్ వాట్ ఈస్ మీన్ బై ఫుడ్ పాయిజన్ ఫుడ్ పాయిజన్ అంటే ఏంటి అంటే క్వాలిటీ అంత నీ ఫుడ్ అంత హైలీ క్వాలిటీ ఫుడ్ అది నువ్వు హాస్టల్ రన్ చేస్తున్నప్పుడు ఒక స్టాఫ్ ఒక మెడికల్ స్టాఫ్ లేరు పిల్లలు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆ స్టాఫ్ని ప్రిజర్వ్ చేసి ఆ స్టాఫ్ ప్రిన్సిపల్స్ని వాళ్ళని కాపాడుతున్నారు తల్లిదండ్రులను రోడ్డు మీద వేశారు ఇదా అంటే బాధ్యత ఆ గురుకుల పాఠశాలలో ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క డిఫరెంట్ బ్రాంచ్లో ఒక్కొక్క పిల్లాడు చనిపోతున్నారు వై ఎందుకు రీజన్ ఏంటి ఫర్ వాట్ సేక్ అంటే లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్లో ఒక కేసు చూస్తే ఆ కేసులో హార్ట్ స్ట్రోక్ వచ్చి పిల్ల చనిపోయిందంట చిన్న బిడ్డకి హార్ట్ స్ట్రోక్ మరి ఎక్కడ లేని హార్ట్ స్ట్రోక్స్ ఫుడ్ పాయిజన్ అన్నీ ఈ గురుకుల పాఠశాలలోనే జరుగుతున్నాయి దయచేసి అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ కేసు గురించి నేను చాలా సీరియస్గా ఫైట్ చేయాలనుకున్నాను ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు కమ్ అండ్ ఫైట్ అలాంగ్ విత్ మీ ప్లీజ్ యు ఆర్ హ్యాపీలీ ఇన్వైటెడ్ వి ఆర్ రిక్వెస్టింగ్ యూ టు కమ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ బేబీ గర్ల్ థ్యాంక్ యూ సో మచ్
Thank you.